ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ప్రివ్యూ అయితే చూసారు కదా ఈ వీడియోని అయితే ఎలా ఎడిట్ చేసుకోవాలి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ముందుగా మనం కైన్మాస్టర్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ వస్తుంది ఫ్రెండ్స్ ప్లస్ బటన్ మీద క్లిక్ చేసి మనం 9:16 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ 9:16 రేషియో మీద క్లిక్ చేయగానే మనకి ఇంటర్ఫేస్లో అయితే ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓపెన్ అయిన తర్వాత మన సెట్టింగ్స్ బటన్ మీద క్లిక్ చేసి ఎడిటింగ్ అని కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఎడిటింగ్ మీద క్లిక్ చేసి మనము ఇక్కడ ఫిట్ ఇన్ స్క్రీన్లో ఉండేదాన్ని మనం ఫిల్ స్క్రీన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫిల్ స్క్రీన్ మీద సెలెక్ట్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మీరు మీడియా మీద క్లిక్ చేసి మీకు నచ్చినటువంటి ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే నాకు నచ్చినటువంటి ఇమేజ్ మీద అయితే సెలెక్ట్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ని అయితే 8 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్ 8 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత ఇమేజ్ లేయర్ మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ కలర్ ఫిల్టర్ అని కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ కలర్ ఫిల్టర్ మీద క్లిక్ చేసి మనకి బేసిక్ అని ఉంది బేసిక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకి B02 అని కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ ఆ కలర్ ఫిల్టర్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇవ్వండి ఆటోమేటిక్గా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్ అయితే పోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ నేనైతే ఈ వీడియోని అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని డౌన్లోడ్ చేసిన వీడియోని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్ యాడ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది ఓపెన్ చేసిన ఆ వీడియో లేయర్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత మనకు క్రోమాకీ అని కనిపిస్తుంది కదా క్రోమాకీ మీద క్లిక్ చేసి మనం ఎనేబుల్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎనేబుల్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఇప్పుడు మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది ఇప్పుడు మనం ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ నేనైతే సెట్టింగ్స్ చేసుకుని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయిపోయింది ఇప్పుడు సెకండ్ స్టెప్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ప్లస్ బటన్ కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ ప్లస్ బటన్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మీడియా ఉంది కదా ముందు మనం ఏమి ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ ఇమేజ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఆ ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఆ ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి పైన టిక్ మార్క్ అయితే ఇవ్వండి ఇమేజ్ని అయితే 8 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయండి 8 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత ఇప్పుడు స్టార్టింగ్లోకి వచ్చి ఇప్పుడు మనం లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి మనం ఇప్పుడు కైన్మాస్టర్లో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్ ముందు మనం కైన్మాస్టర్ ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయని క్రోమాకీ అని కనిపిస్తుంది కానీ ఫ్రెండ్స్ క్రోమాకీ మీద క్లిక్ చేసి ఎనేబుల్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎనేబుల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ బ్లూ కలర్ ఉంది కదా మనం అయితే గ్రీన్ కలర్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్ యాడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇవ్వండి ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ అనేది అయితే రిమూవ్ అయిపోద్ది రిమూవ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూస్తున్నారు ఫ్రెండ్స్ మనకి ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ అనేది రిమూవ్ అయిపోయింది ఇప్పుడు కింద కైన్మాస్టర్ ఎక్స్పోర్ట్ చేసిన లేయర్ మీద క్లిక్ చేసి ట్రిమ్ ఆఫ్ స్ప్లిటెడ్ ప్లే హెడ్ అయితే చేయండి ఫ్రెండ్స్ 4 సెకండ్స్ కాడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన ఇమేజ్ కూడా స్ప్లిటెడ్ ప్లే హెడ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చేసిన తర్వాత పైన టిక్ మనకు కనిపిస్తున్న ఇక్కడ వైట్ డాట్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ దాని మీద అయితే వైట్ డాట్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ షేక్ ఇట్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ షేక్ ఇట్ అనే ఎఫెక్ట్ అయితే మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే కింద స్టోర్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను షేక్ ఇట్ మీద క్లిక్ చేసి మనకి 0.1 అని ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసి మనకైతే ఎఫెక్ట్ అయితే యాడ్ అయిపోద్ది ఫ్రెండ్స్ చూసి ఇప్పుడు మనం పక్కన కనిపిస్తున్న ఇమేజ్ మీద సెలెక్ట్ చేసి క్లిప్ గ్రాఫిక్స్ మీద సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఆర్టీ మోషన్ అనే ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆర్టీ మోషన్ అనే ఎఫెక్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర లేకపోతే కింద స్టోర్లోకి వెళ్ళి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను ఇప్పుడు మనం అయితే ఆర్టీ మోషన్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఆర్టీ మోషన్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి మనకి కొంచెం స్క్రోల్ చేయగానే మనకి 0.7 అని దాని మీద క్లిక్ చేసి క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకి ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా యాడ్ అయిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇమేజ్ మీద క్లిక్ చేయని ఇప్పుడు మనం అయితే 4.800 వరకు అయితే అడ్జస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ 4.800 వరకు అయితే అడ్జస్ట్ చేసుకున్న చేసుకోండి పక్క అలాగే ఇప్పుడు మనం కైన్మాస్టర్లో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని అయితే అడ్జస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ కైన్మాస్టర్లో ఎక్స్పోర్ట్ చేసుకున్న వీడియోని అయితే అడ్జస్ట్ చేయండి అడ్జస్ట్ చేసిన తర్వాత మనమైతే మీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను ఈ ఫైర్ ఎఫెక్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే డౌన్లోడ్ చేసుకున్న వీడియోని యాడ్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయగానే మనకి ఇక్కడ బ్లెండింగ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద అయితే చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అయితే ఇవ్వండి టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత మనకైతే అదైతే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పైన ఇమేజ్ లేయర్ మీద సెలెక్ట్ చేసి 8 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేయండి 8 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత కింద ఫైర్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసి ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేయర్ అయితే చేయండి ఫ్రెండ్స్ ట్రిమ్ టు రైట్ ఆఫ్ ప్లేయర్ చేసిన తర్వాత మనకైతే ఎండ్ ఆఫ్ ప్రాజెక్ట్ వరకు అయితే వెళ్ళిపోద్ది ఇప్పుడు మనం లేయర్ మీద అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేను స్మోక్ ఎఫెక్ట్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న వీడియో స్మోక్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత ఈ వీడియోని అయితే మనం అయితే అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నేను ఎలా అడ్జస్ట్ చేస్తానో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా అలాగే అడ్జస్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్
ఓకే ఫ్రెండ్స్, నేనైతే అడ్జస్టెడ్ చేశాను. పైన టిక్ మార్క్ ఇవ్వండి. టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఇమేజ్ లేయర్ మీద సెలెక్ట్ చేసి కొంచెం స్క్రోల్లో నేను బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అయితే చేయండి. ఫ్రెండ్స్, స్క్రీన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ లేయర్ మీద క్లిక్ చేసి ట్రిమ్ ఆఫ్ రైట్ ఆఫ్ బ్లేడ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, చేసిన తర్వాత టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేనైతే ప్రివ్యూ చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్, ప్రివ్యూ అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, నేనైతే ఒక బార్డర్ ఇమేజ్ అయితే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. ఫ్రెండ్స్, మీరైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం స్క్రోల్డౌన్ చేయండి. బ్లెండింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనమైతే ఇమేజ్ని అయితే స్క్రీన్ చేయండి. ఫ్రెండ్స్, స్క్రీన్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ అయితే ఇవ్వండి. ఇమేజ్ లేయర్ మీద క్లిక్ చేసి 8 seconds వరకు అయితే డ్రాగ్ చేయండి. ఫ్రెండ్స్, 8 seconds వరకు డ్రాగ్ చేసిన తర్వాత మనకైతే ఇమేజ్ బార్డర్ అయితే యాడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, వీడియో అయితే అయిపోయింది. ఇప్పుడు మనం అయితే వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని అయితే కొట్టండి. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.